ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు తెలుగువారి తెగువకు నిలువెత్తు నిదర్శనమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొనియాడారు. ప్రకాశం పంతులు 150వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి క్యాంపు కార్యాలయంలో పూలమాలలు వేసి సీఎం ఘనంగా నివాళులు అర్పించారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి సన్నిధిలో 3 రోజులుగా జరుగుతున్న పవిత్రోత్సవాలు పూర్ణాహుతి కార్యక్రమంతో వైభవంగా ముగిశాయి. వేద పండితుల మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ పూర్ణాహుతి కార్యక్రమం కన్నుల పండుగగా సాగింది. దేవస్థానంలో తెలిసి తెలియక జరిగే అశౌచములన్నీ ఈ ఉత్సవాలు నిర్వహించడం వల్ల తొలగిపోతాయని దేవస్థానం స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ తెలియజేశారు. ఇంద్రకీలాద్రిపై త్రయాహ్నిక దీక్షతో సాగుతున్న పవిత్రోత్సవాలు వైభవంగా ముగిశాయి. ముగింపును పురస్కరించుకుని యాగశాలలో పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. దేవస్థానం స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ ప్రత్యక్ష పర్యవేక్షణలో ఋత్వికుల వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ పూర్ణాహుతి కార్యక్రమాన్ని వేదోక్తంగా నిర్వహించారు. ఆలయ ఈవో బ్రహ్మరాంబ చైర్మన్ పైలా సోమినాయుడు ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆలయంలో 3 రోజులుగా పవిత్రోత్సవాలను నిర్వహించామని తెలిపారు. శ్రావణ మాసంలో ప్రతి ఏటా పవిత్రోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. దేవస్థాన స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ మాట్లాడుతూ పవిత్రోత్సవాల విశిష్టతను విశదీకరించారు. దేవాలయాల్లో తెలిసి తెలియక జరిగే అశౌచములు తొలగిపోయేందుకు ప్రతి ఏటా 3 రోజుల పాటు ఈ పవిత్రోత్సవాలను నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఆలయ అధికారులు, వేద పండితులు పాల్గొన్నారు. జై దుర్గా జయ నమః. దుర్గే స్మృత హరితి భీతి మశేష జంతో స్మస్థై స్మృత మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయ హారిణి కాత్వదన్యా సర్వోపకార కరణాయ దయార్ద్ర చిత్త. కలియుగంలో దుర్గానామం ఉచ్చరించేటటువంటి చోట దారిద్ర్య దుఃఖములు ఏవీ కూడాను ఉండవు, ఎటువంటి భయమైనటువంటివి కూడాను ఉండవు అని చెప్పి మనకి దేవి భాగవతాది పురాణ గ్రంథాల్లో చెప్పడం జరుగుతుంది. అటువంటి మహోన్నతమైనటువంటి క్షేత్రం మీద కాల వైపరీత్యాల వల్ల వచ్చేటటువంటి ఏమన్నా దోషాలు, అవే కాకుండా సాంవత్సరిక క్రతువులు, నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవ, విశేష ఉత్సవములు అన్నీ కూడాను సంపూర్ణ సాంగత సిద్ధి కలిగి సత్ఫలాన్ని ఇవ్వటం కోసమని ఈ పవిత్రోత్సవ కార్యక్రమాలు శ్రావణ పూర్ణిమకి అత్యంత వైభవపేతంగా చేయటం జరుగుతున్నది. దీనివల్ల లోకశాంతి కలిగి అమ్మవారి యొక్క మూల స్వరూపానికి చిక్కలా సిద్ధి కలిగి జీవత్వ మంత్రశక్తి కూడాను కలుగుతుంది యంత్రస్థాపనలోను. అందువల్ల ఈ పవిత్రోత్సవాలు చేయడం జరుగుతున్నది. ఈరోజు మహాపూర్ణాహుతితో ఈ పవిత్రోత్సవాలు పరిసమాప్తి చేయడం జరిగింది. ఈ పవిత్రములన్నీ కూడాను పట్టువి 108 పోగులు కలిగి 108 ముళ్ళు కలిగినటువంటి ఈ పట్టు పవిత్రాలని అమ్మవారికి ధారణ చేయడం జరుగుతున్నది. దేవాలయాలలో కూడా ఈ పవిత్రోత్సవాలు అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అది ఎందుకు అంటే ఏదైనా ఏ దోషాల వల్ల కానీ దేని వల్ల కానీ తెలుసో తెలియకో జరిగినటువంటి పొరపాట్లు కానీ నివారణార్థం ఈ యొక్క పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. అలాగే శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి టెంపుల్ విజయవాడ దేవస్థానంలో 21, 22 ఈరోజు 23 ఈ 3 డేస్ కూడా ఇక్కడ పవిత్రోత్సవాలు నిర్వహించారు. వైదికోక్తంగా ఇది నిర్వహించడం జరిగింది. కాబట్టి ఈ రోజున మన విసర్జన పవిత్రాల విసర్జన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. పూర్ణాహుతి కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. కాబట్టి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరూ ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఎక్కడైనా చిన్నపాటి దోషాలు ఎక్కడైనా కానీ దొరికితే వాటిని పరిశుభ్రం చేయడం కోసం ఆ రకంగానే ఈ యొక్క పవిత్రోత్సవాలు అనేటువంటి ప్రతి ఏటా జరుగుతున్నది. దానిలో భాగంగా 21, 22, 23 తారీఖు నాడు పూర్తిగా మరి అన్ని రకాలుగా కూడా అమ్మవార్లు ఆ రకంగానే అయ్యవార్ల యొక్క ఆలయాల్లో పూర్తిగా శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల యొక్క ప్రాంగణాల్లో అన్ని కార్యక్రమాలు పవిత్రోత్సవాలు చక్కగా మరి అర్చకులు ఆ రకంగానే మన అందరూ కూడా కార్యక్రమాన్ని పూర్తిగా నిర్వర్తించడం జరిగింది. ఈ రకమైనటువంటి మరి యొక్క పవిత్రోత్సవాల్లో సందర్భంగా
అమ్మవార ఆలయంలో ఎక్కడైనా చిన్నపాటి ఏదైనా ఇది జరిగితే అన్ని కూడా మరి పరిసమత్నాయి సుఖ శాంతలతో ప్రజలందరూ కూడా బాగా ఈ యొక్క రాష్ట్రంలో ఉండాలని చెప్పి ఆ రకంగానే అమ్మవార్లు ఐవార్ల యొక్క ఆశీస్సులు ప్రతి ఇంటికి ఉండాలి ప్రతి మనిషికి ఉండాలి ప్రతి భక్తుడికి ఉండాలని చెప్పినటువంటి సంకల్పంతో ఈ రకమైనటువంటి కార్యక్రమం చేయటం ఇలాంటి కార్యక్రమాల ద్వారా మరింత రాష్ట్రం అభివృద్ధిలోకి వెళ్ళి ఆ రకంగా ఎక్కడైనా దోషాలు ఉంటాయి వాటన్నిటి కూడా పూర్తిగా మరి పారదోలి ఆ రకంగానే శాంతి సంకల్పాన్ని పూర్తిగా కోరుకొని చేసినటువంటి ఈ రకమైనటువంటి కార్యక్రమాలు ఎంతైనా మరి చాలా చెప్పుకోదగ్గ అని చెప్పి నేను భావిస్తా ఉన్నా. గుంటూరు జిల్లా మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ప్రహరీ కూలింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గోడ నానిపోయి కూలి ఉంటుందని అధికారులు తెలియజేశారు. మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దక్షిణ గోడ ఆదివారం రాత్రి అకస్మాత్తుగా కూలిపోయింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గోడ నాని కూలిపోయి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. పురాతన కట్టడం కావటం, ఇటీవల భారీ వర్షాలు కురుస్తుండటంతో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఆలయ పటిష్టతకు చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పటిష్టతకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని స్థానిక శాసనసభ్యులు ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలియజేశారు. ముఖ్యమంత్రి జగన్ ఇందుకోసం 100 కోట్ల రూపాయలు కేటాయించారని ఆయన వివరించారు. కుప్పకూలిన ఆలయ ప్రహరిని ఎమ్మెల్యే పరిశీలించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఉత్తర గాలిగోపురానికి చెందిన ప్రహరి ఆదివారం రాత్రి 10:30 గంటల సమయంలో కుప్పకూలింది. శాసనసభ్యులు ఆళ్ల రామకృష్ణారెడ్డి దేవాదాయ శాఖ అధికారులతో కలిసి కూలిపోయిన ఈ గోడను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ శతాబ్దాల చరిత్ర గల లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రహరీ కుప్పకూలిన ఘటనలో అదృష్టవశాత్తు ఎవరూ గాయపడలేదన్నారు. మంగళగిరి ఆలయం, గాలి గోపురాలు, పురాతన ప్రహరీల పటిష్టతపై 2013లోనే అప్పటి ప్రభుత్వం కమిటీ వేసిందన్నారు. ఆ కమిటీ నివేదిక ప్రకారం ఆలయ మాడవీధుల్లో భారీ వాహనాలు నిషేధించామని ఆయన గుర్తు చేశారు. అయితే ఆ నివేదిక అమలు కావడం లేదన్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంగళగిరి ఆలయ పటిష్టత కోసం 100 కోట్ల రూపాయలు కేటాయించారని తెలిపారు. త్వరలో ఇందుకు సంబంధించి 4 మాడవీధులను అభివృద్ధి చేసి ఆలయ పటిష్టతకు అన్ని చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి తెలియజేశారు. సుమారు 200 సంవత్సరాల పూర్వం నిర్మించబడినటువంటి అతి ప్రసిద్ధిగాంచినటువంటి మంగళగిరి దేవస్థానం, లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం, అదేవిధంగా గాలిగోపురం, ప్రహరీ గోడ ఎంతగా భక్తులని మరి ఆశీర్వదిస్తూ స్వామివారు అదేవిధంగా స్వామివారి సేవలు చేసుకుంటూ భక్తులు తరిస్తున్నారో మనందరికీ తెలిసిందే. దానికి సంబంధించి గడిచిన ఈ వారం 10 రోజుల నుంచి పడుతున్నటువంటి వర్షాలకి దక్షిణం వైపు ఉన్నటువంటి ప్రహరీ గోడ సుమారు ఒక 15-20 మీటర్ల పొడుగులో కూలటం జరిగింది. అంత పురాతనమైనటువంటి గోడ కూలిపోవటం, వర్షాలకి నాని పైగా పక్కనే పెద్ద పెద్ద చెట్లు ఉండటం, ఆ చెట్లు వేర్లు గోడల్లోకి వెళ్ళిపోయి పగిలి అని కూడా అందరం భావిస్తూ ఉన్నాం. అదృష్టవశాత్తు ఆదివారం సాయంత్రం సుమారు 10:30 ఆ ప్రాంతంలో జరగటం వల్ల ఎటువంటి ఎవరికి ఇబ్బంది లేకుండా ఇది జరిగింది. వెంటనే దేవాదాయ శాఖ ఉన్నతాధికారులకి తెలియజేయడం జరిగింది. ఇవాళ ఉదయం 10 ప్రాంతంలో ఎస్సీ గారు, దేవాదాయ శాఖకి సంబంధించినటువంటి అధికారులందరూ వస్తూ ఉన్నారు. మొత్తం స్ట్రెంగ్త్ని ఈ దేవాలయం గోడలు కానివ్వండి, గాలిగోపురం స్ట్రెంగ్త్ని పరిశీలించి సూచనలు సలహాలు ఇవ్వాల్సిందిగా మేమందరం కూడా కోరుకుంటా ఉన్నాం. 2013లోనే అసలు ఈ గాలిగోపురం స్ట్రెంగ్త్ని ఒకసారి అప్పటి ప్రభుత్వం అంచనాలు వేయించి ఐఐటి చెన్నై వారిని పిలిపించి చేయించడం జరిగిందని చెప్పి తెలుస్తూ ఉంది. ఆ రోజున వాళ్ళు చెప్పినటువంటి సూచనల సలహాల ప్రకారం కనీసం ఈ మాడవీధుల్లో 4-వీలర్ కానీ లేదా లారీలు కానీ బస్సులు కానీ ఏవి కూడా తిరగడానికి వీలు లేదని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగిందని చెప్పి చెప్తా ఉంది రిపోర్టు. అయితే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మంగళగిరి తాడేపల్లిని మోడల్ టౌన్గా చేస్తూ 200 కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించినప్పుడు దాంట్లో ఈ మాడవీధులు దేవాలయాన్ని కూడా ప్రత్యేకంగా శ్రద్ధ వహించి సుమారు 100 కోట్ల రూపాయల వరకు కూడా కేటాయింపులు చేయడం జరిగింది. ఇప్పుడు దాన్ని కూడా మేము ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని దేవాలయాన్ని మాత్రం జాగ్రత్తగా కాపాడుకోవడానికి రాబోయే తరాలకి ఈ చరిత్రని సంస్కృతిని అందించడానికి
ఖచ్చితంగా మేము పాటుపడతామని చెప్పి తెలియజేసుకుంటూ అందుకు మంగళగిరి ప్రజలను కూడా సహకరించమని కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఉన్న ప్రధాన రహదారుల్లో ప్రజలకు సంబంధించి ఇది కూడా ఒక ప్రధాన రహదారే. ఒకవేళ ఫోర్ వీలర్స్ని కనుక అలౌ చేయకపోయేటట్లయితే మాత్రం ప్రత్యామ్నాయ దారులు మేము చూసుకోవాల్సి వస్తుంది. పక్కనే ఒక దారి ఉంది, కానీ అది ఒకప్పుడు చరిత్ర చెప్తుంది, ఇక్కడ పెద్దవాళ్ళు చెప్తా ఉన్నారు. గుర్రబండి పోయి మళ్ళీ ఒక గుర్రబండి ఎదురొచ్చేంత రోడ్లు, విశాలమైనటువంటి రోడ్లు ఉన్నటువంటి మంగళగిరిలో ఈ రోజున రావడానికి కూడా ఖాళీ లేనంతగా ఆ రోడ్లన్నీ కూడా మరి మూసుకుపోయి ఉన్నాయి, ఆక్రమణలకు గురై ఉన్నాయి. ఇప్పుడే కమిషనర్ గారిని కోరుకున్నాం మేము, రాజీవ్ సర్కిల్ నుంచి డైరెక్ట్గా బస్ స్టాండ్ వరకు ఉన్నటువంటి రోడ్డుని ఇవాళ స్ట్రీట్ మ్యాప్ అవన్నీ కూడా బయటికి తీసి మాస్టర్ ప్లాన్ ప్రకారం స్ట్రీట్ మ్యాప్ 1920 అందుబాటులో ఉంది కాబట్టి దాని ప్రకారం అసలు ఆ రోడ్డు ఎంత ఉంది, ఎన్ని ఆక్రమణలు జరిగినాయి వాటిని కూడా ఐడెంటిఫై చేసి ఈ రోడ్డుని క్లోజ్ చేసి మాడవీధుల్ని శుభ్రం చేసి మాడవీధుల్లోకి ఎవరిని రానివ్వకుండా చేసుకుంటూ ఆ రోడ్డుని మాత్రం ప్రత్యామ్నాయంగా ప్రజలకు అందుబాటులో తీసుకురావడానికి ఖచ్చితంగా మేము కూడా ప్రయత్నాలు చేస్తాం. అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని ఎమ్మెల్సీ అప్పిరెడ్డి తెలియజేశారు. అగ్రిగోల్డ్ బాధితుల బాసట సంఘం సమావేశం వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరిగింది. 13 జిల్లాల్లోని బాధితులు హాజరయ్యారు. సమావేశం అనంతరం వివరాలు ఎమ్మెల్సీ అప్పిరెడ్డి వివరించారు. బాధితులకి డబ్బులు చెల్లించే కార్యక్రమాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వాలు ఏ కేంద్ర ప్రభుత్వాలు ఇంతవరకు దేశంలో చేసినటువంటి పరిస్థితి లేదు. ప్రీతమ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అగ్రిగోల్డ్ బాధితుల కష్టాలని దగ్గరగా చూసినటువంటి వ్యక్తిగా, వాళ్ళ బాధలన్నీ కూడా విన్న తర్వాత అగ్రిగోల్డ్ బాధితులుగా ఉన్నటువంటి వారిలో రూపాయి కష్టపడి సంపాదించుకొని తోపుడు బండ్లో లేదా కూరగాయలు అమ్ముకునో లేకపోతే చిన్న చిన్న వ్యవసాయ పనులకు వెళ్ళి తను సంపాదించినటువంటి సొమ్ములో పొదుపు చేసుకుంటే పిల్లల చదువులకి లేకపోతే కుటుంబ అవసరాలకి పిల్లల పెళ్లిళ్ళకి ఉపయోగపడతాయనే ఆలోచనతో వాళ్ళు డిపాజిట్ చేస్తే ఆ డిపాజిట్ సొమ్ములన్నీ కూడా దిగమింగుకుని యాజమాన్యం టోపీ పెడితే బాధితుల పక్షాన నిలబడవలసినటువంటి ప్రభుత్వం చేష్టలుడిగి చంద్రబాబు చూసినటువంటి పరిస్థితులు ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న ఒకటి అరా సంఘటనలను సాకుగా తీసుకుని చంద్రబాబు లోకేష్ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ విమర్శించారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మహిళలపై జరిగిన అఘాయిత్యాలు నేరాలపై చర్చకు సిద్ధం కావాలని ఆమె కోరారు. జగన్ అధికారంలోకి వచ్చాక మహిళా సాధికారత చేతల్లో ఆచరించి చూపుతున్నారని పద్మ కొనియాడారు. ఆర్ఎన్బి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చాక సీఎం జగన్ మహిళా సాధికారత ఆచరణలో అమలు చేస్తున్నారన్నారు. 50% పదవులు మహిళలకు కేటాయించి విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టిన ఘనత జగన్దేనన్నారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న ఒకటి అరా సంఘటనలపై టీడీపీ అధినేత చంద్రబాబు లోకేష్ చేస్తున్న రాద్ధాంతం పట్ల ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. టీడీపీ హయాంలో లెక్కకు మించి ఘటనలు జరిగినా ఏనాడైనా చంద్రబాబు గాని లోకేష్ గాని బాధితులను పరామర్శించారా అని ఆమె ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు గుర్తుకు రాని మహిళా సాధికారత ఇప్పుడు గుర్తుకు రావటం గురువింద సామెత జ్ఞప్తికి తెస్తుందన్నారు. మహిళలకు అమ్మఒడి, వైఎస్ఆర్ చేయూత, ఇళ్ల పట్టాల పంపిణీ వంటి పథకాలు అమలు చేస్తూ కుటుంబంలో మహిళకు గుర్తింపు తెచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డిదేనని ఆమె స్పష్టం చేశారు. గడిచిన 2 ఏళ్లలో రాష్ట్రంలో 4% నేరాలు తగ్గుముఖం పట్టినట్లు నేషనల్ క్రైమ్ బ్యూరో సర్వే స్పష్టం చేసిందని ఆమె తెలియజేశారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఆడబిడ్డలపైన జరిగినటువంటి అఘాయిత్యాలు నేరాలు మేము లిస్టు పెడతాం. వీటిలో ఏ కేసులో ముఖ్యమంత్రిగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక ఫోన్ ద్వారా కానీ అధికారుల ద్వారా కానీ పరామర్శించారేమో ఒక కేసు చూపించండి, లేదా లోకేష్ ఏమన్నా పరామర్శించాడేమో ఒక రూపాయి సహాయం చేశాడేమో చెప్పమనండి. అధికారం అనుభవించిన రోజు ఆడబిడ్డలు గుర్తు రాలేదు. అధికారం పోయిన తర్వాత ఇవాళ ముసలి కన్నీళ్లతోటి ఆడబిడ్డలని రాజకీయానికి వాడుకోవడానికి ఈ రోజున తయారైపోయి చివరికి శవాల దగ్గర కూడా శవాలను కూడా కదలనివ్వకుండా మృతదేహాల చుట్టూ కూడా ఇంత రాజకీయం చేయాల్సినటువంటి దుస్థితి ఎందుకు పట్టిందని చెప్పి ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో 2014 నుంచి 2015, 2016, 2017, 2018, 2019 నేరాల గణాంకాలు ఇంచుమించుగా హెచ్చుతగ్గుల్లో నడుస్తూనే ఉంది. 2019 నుంచి 20 చూస్తే నేరాల సంఖ్య 4% తగ్గింది.
ఇది మేము నేషనల్ క్రైమ్ బ్యూరో రిపోర్ట్స్ ప్రకారమే చెప్తూ ఉన్నాం. నేరాలు అంత గొప్పగా జరిగినటువంటి నేరం అనేటటువంటిది సమాజంలో ఒక్కొక్కసారి జరుగుతాయి, ఒక్కొక్కసారి తగ్గుతాయి. పోలీస్ యంత్రాంగం వ్యవహరించేటటువంటి పద్ధతిలో వ్యవహరిస్తారు, దానికి సంబంధించినటువంటి జరుగుతుంది. అయినప్పటికీ కూడా దాన్ని కూడా ఈ రోజున ఒక క్రెడిబిలిటీగా చెప్పగలిగినటువంటి పరిస్థితి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఒక నేరం జరిగితే 24 గంటల్లో నిందితుడిని అరెస్టు చేయకుండా ఉన్న కేసులు వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. 24 గంటల్లో అరెస్టులు జరుగుతున్నాయి, అతి తొందరగా విచారణలు జరుగుతూ ఉన్నాయి. దాదాపు 21 రోజుల్లో ఛార్జ్షీట్ వేయాలనే లక్ష్యంతో విచారణలు జరుగుతూ ఉన్నాయి. ఇంతకుముందు 3 నెలలు 4 నెలలైనా సరే కేసు విచారణలు అతిగతి లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ స్పీడ్గా ఛార్జ్షీట్లు పడుతూ ఉన్నాయి, స్పెషల్గా కోర్టులు పెట్టడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. అంటే ఉమెన్ కోసం, ఒక మహిళ కోసం ఎంత దాకైనా వెళ్ళాలి అనేటటువంటి ఆ తపన ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రతి అడుగులో కనపడుతూ ఉన్నప్పుడు దాన్ని చూడడానికి నిరాకరించడం అనేటటువంటిది, పైగా ప్రభుత్వం మీద పనిగట్టుకుని దుమ్మెత్తిపోయడం అనేటటువంటిది మాత్రం ఇది మహిళలకు నష్టం చేసేటటువంటి విషయం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.